అధ్యక్ష, ఈరోజు అన్ని రైతు బజార్లలో కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. రైతు బజార్లలో ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష? కారణం ఏంటంటే అక్కడ మనం 25 రూపాయలకే కేజీ, బయట బయట ఆయన హెరిటేజ్ షాపుల్లో 200 రూపాయలు కేజీ అమ్ముతా ఉన్నా కూడా మన దగ్గర మాత్రం కేవలం 25 రూపాయలకు మాత్రమే మనం అమ్ముతా ఉన్నాం. కాబట్టి కాబట్టే కదా అధ్యక్ష మన దగ్గర అయింది, మన దగ్గర ఈ మేరకు క్యూలు ఉన్నాయి. ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే మనం 25 రూపాయలకే చౌకగా అమ్ముతా ఉన్నాం కాబట్టి క్యూలు ఉన్నాయి. క్యూలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? క్యూలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే క్యూలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఇస్తున్నాము కాబట్టి క్యూలు ఉన్నాయి. కాబట్టి ఇస్తున్నాము కాబట్టి క్యూలు ఉన్నాయి, చౌకగా అమ్ముతున్నాం కాబట్టి క్యూలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిన విషయం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా శవాల మీద రాజకీయాలు చేసే రకమే. అందుకనే ఇప్పుడే అర్థమైందబ్బా, ఇప్పుడే అర్థమైంది ఎంతటి దారుణమైన వ్యక్తి, ఎంతటి దారుణమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయని అంటే అధ్యక్ష ఈ స్థాయిలో ఇంటర్వ్యూ అయిన పరిస్థితి ఇంతకు ముందు ఎక్కడ రాష్ట్రంలో జరగని పరిస్థితి అయినా కూడా, ఇన్ని రాష్ట్రాలలో ఎక్కడ జరగని పరిస్థితి అయినా కూడా మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉన్నా కూడా ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు, మేము అమ్మేసామని చెప్పాను. చెప్పినా సభ్యత లేకుండా మీరు మాట్లాడారు, నేను సవాల్ విసురుతున్నా. ముఖ్యమంత్రి గారు మీరు ప్రూవ్ చేయండి, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, అపోజిషన్ రాజీనామా చేస్తా. లేదు, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను సవాల్ విసురుతున్నా మీకు, ఈ సవాల్ స్వీకరించాల్సిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. కమ్ ఆన్ డూ ఇట్. తండూరు కంపెనీ వారిగా, భారత సిమెంట్ వారిగా మీరు మోసాలు చేయరా. నేను కాబట్టి అడుగుతా, సవాలు చేయరానయ్యా, చెప్పలి లేవయ్యా. అధ్యక్ష, ఆయన సిగ్గు లేకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయడం కాదు అధ్యక్ష. నిన్న శవాన్ని ఫోటోలు పెట్టి ఇక్కడ ప్రార్థించారు అధ్యక్ష, వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ. నేను సవాల్ చేస్తాను అధ్యక్ష, ఆయన రాజీనామా చేస్తారేమో వాళ్ళకి తీసుకొచ్చి కుటుంబ సభ్యులని హౌస్ లో చెప్పిస్తా, ఉల్లిపాయల కోసం కాదని చెప్పి వాళ్ళకి బహిరంగ సంభాషణ చెప్పి రాజీనామా చేసి ఇంటికి పోతాడు. నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష, అది కాకపోతే అధ్యక్ష ఊరికి నన్ను నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతుంది కదా అధ్యక్ష.